హలో ఫ్రెండ్స్, ఇప్పుడే డాట్స్ కోసం ఒక సిస్టరు మెసేజ్ పెట్టారండి. అయితే నేను ఎలాగో కుడుతున్నాను కదా అని చెప్పేసి డాట్స్ అనేది వేస్తున్నాను. చూడండి, కప్ప సైజ్ అనేది ఇలా ఉండాలన్నమాట. మనకి కప్ప అనేది ఇలా నిలబడాలి. చూడండి, మెయిన్ డాట్ గురించి అడుగుతున్నారనమాట. మెయిన్ డాట్ ఎప్పుడు కూడా దీనికి షోల్డర్కి తిన్నగా రావాలి. ఇలాగా పట్టుకుంటే మనకి ఇలా షోల్డర్ గా తిన్నగా రావాలన్నమాట. తిన్నగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. అదే విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్లే షేప్ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒకటేమో అటు ఒకటి ఇటు వస్తుందంట. దాని గురించి ఏమైనా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. అయితే ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను, చూడండి. ఆ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో చూడండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండి షోల్డర్ కి తిన్నగా రావాలన్నమాట. ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కి తిన్నగా కుట్ అనేది రావాలి. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అండి. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇది ఇలా పట్టేసుకుని దీన్ని కూడా స్టిచ్ వేసేయండి. ఇలాగా ఒక రెండు పావు రెండున్నర వరకు, అంటే వాళ్ళ చెస్ట్ని బట్టి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలాగా ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా మనకి మెయిన్ డాట్కి తిన్నగా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి, చూసారా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడే అడిగారు, ఆల్రెడీ నేను కుడుతున్నానండి. మెసేజ్ చూడగానే వీడియో అనేది పోస్ట్ చేశానమాట. చూడండి, రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి. అది కూడా చూపిస్తాను మీకు రెండోది కూడాని. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా రావాలి. ఇలా షోల్డర్కి తిన్నగా, తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గరన డాట్ ఇలాగా. ఇలా తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం చెప్తాను. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళే షేప్ అనమాట. ఇది పాదం వైపు పెట్టుకోవాలి. రెండో షేప్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేపు. ఈ ఉక్స్ పట్టి మన వైపుకు ఉంటుంది, ఇది పాదం వైపు పెట్టుకోవాలి. అలాగా ఒక పాదం వైపుకేమో, ఒకసారి పాదం వైపుకేమో ఉక్స్ పట్టి కాజా పట్టి వెళ్ళేది, ఇంకొకసారి ఏమోని సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది. అలా చేస్తే మనకి కరెక్ట్గా ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా చేసి చూపించమంటున్నారు కాబట్టి ఇలా కుట్టేటప్పుడు ఏదైనా వస్తే చెప్తానండి. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా చూడండి, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. దీని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక షేప్ బెల్ట్, ఇంకో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. ఇలా ఒక స్టిచ్ వేసేయండి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు మనం ఎలాగ జాయిన్ చేయాలి చెప్తాను. చాలా నీట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది, మీకు కన్ఫ్యూజన్ అవ్వదు అనమాట. అయితే నిన్న ఒక శారీ ఫాల్కి వచ్చింది, దాంట్లోంచి మనకి పెద్ద పేపర్ వచ్చిందండి. ఆ పేపర్ తోటి నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఒకరు బెలూన్ హ్యాండ్స్, ఒకరు రఫుల్ హ్యాండ్స్, రకరకాల హ్యాండ్స్ చెప్పారు, అవన్నీ కూడా చూపిస్తాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
చూడండి, ఇలాగ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగ క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే నేనేం చేస్తానంటే ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చిందండి, కుడి చేతి వైపుకేమో మనకి ఉక్స్ పట్టి వచ్చిందనమాట. రెండోది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోండి. షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఏ షేప్ అయితే వెళ్తుందో ఆ షేప్ అనేది స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలాగ. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా చేస్తే ఫిట్టింగ్ అనేది, ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అయితే ఇంకొక వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం చెప్తాను, ఎవరైనా మళ్ళీ ఎవరైనా అడిగితే. సో ఇదైతే ఇప్పుడే ఫ్రెష్గా అడిగారండి, నేను అదే టైంలో కుడుతున్నాను అనమాట, వెంటనే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. నేనైతే 3 ఇంచులు వెడల్పుతో తీసుకుంటున్నానండి ఉక్స్ కాజా రెండు కూడాని. ముందు వచ్చేసి కాజా పట్టి 3 ఇంచులు తీసుకోవాలి వెడల్పు. పొడుగు అనేది ఇంకా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగును బట్టి ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ అంత అవసరం లేదు, ఎక్కువైపోయింది ఇక్కడ, మనం కట్ చేసేద్దాం. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 1.5 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా రెండో సైడ్ ఏం చేయాలంటే కాజా పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చిందనమాట, కొంచెం లైట్గా. మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఎక్కువైపోతే మనం మళ్ళీ ఇబ్బంది పడాలి. అందుకు నేనైతే ఒక డాట్ అనేది కొంచెం లోపలికి ఇలా లోపలికి వేసేసి మనం క్లాత్ జాయిన్ చేసామంటే సరిపోతుంది.